దేవునికి స్తోత్రం. ఈ రీతిగా మరొకసారి ఈ ఛానల్ ద్వారా దేవుని బిడ్డలైన మీ అందరితో మాట్లాడేందుకు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రభు గడిచిన దినములు ఆయన కాలాలంతా తన రెక్కల నీడలో కాపాడి ఈ మంచి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు, ఆయనకే మహిమ కలుగునుగాక. ఈ 2018 సంవత్సరం అంతా తన కృపా రెక్కల కింద ప్రభు మనల్ని కాపాడినందుకు ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని మనం ఘనపరచవలసి ఉంది. మరో కొత్త సంవత్సరంలోనికి వెళ్ళడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని దయచేశారు. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 10:36 మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని రాయబడింది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాస వీరులు భక్తులు అనేకులు ఓర్పుతో విశ్వాసముతో దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క దీవెనలను వారి జీవితాల్లో అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రజలమైన మనకు ఓర్పు ఓపిక అనేది చాలా అవసరమై ఉన్నది. ఈ సంవత్సరం అంతయు ఆయన మార్గంలో నడిచిన నీవు ఒకవేళ ఇంకా దేవుని యొక్క అద్భుతాన్ని దేవుని యొక్క సహాయాన్ని దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించలేకపోయావేమో, అయితే మరో కొత్త సంవత్సరంలోకి ప్రభు నిన్ను తీసుకెళ్తున్నాడు. ఈ సమయంలో నీవు ఆశించింది నీకు దొరకాలంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఎదురు చూస్తున్నాడు. అయితే Hebrews 10:36 రాయబడింది, మీకు ఓరిమి అవసరమై ఉన్నదని. ఓర్పుతోనే మన పితరులు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య క్రియలు వారి జీవితాల్లో వాళ్ళు అనుభవించారు. దేవుని ప్రజలమైన మనకు ఓర్పు అనేది చాలా చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము గొప్ప విశ్వాస వీరుడు, తన జీవితంలో దేవుని యొక్క సహాయాన్ని ధారాళంగా అనుభవించిన వ్యక్తి. అయితే అబ్రహాము ఓర్పుతో సహనముతో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసంతో బయలుదేరి వెళ్ళిపోయిండు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరానికి లోబడి వెళ్ళిపోయిండో దేవుడు ఆయన్ని దీవించడం ప్రారంభించాడు. అబ్రహాం జీవితంలో సంతానం లేదు, సంతానం లేకపోయినను కూడా అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని దాదాపు 25 సంవత్సరాలు ఓపికతో ఎదురు చూసి ప్రార్థించి నిరీక్షణతో దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు అబ్రహాము. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు కూడా మంచి వాగ్దానాలు ఇవ్వచ్చు, గొప్ప వాగ్దానం నీవు కలిగి ఉండొచ్చు. అయితే జరుగుతున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయినవేమో, నిరీక్షణను కోల్పోయినవేమో, అయితే నువ్వు అధైర్యపడవద్దు. ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు నీవు నడవాలి. ఈ గొప్ప దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు, ఆయన వాగ్దానాలు నిశ్చయంగా దేవుడిని జీవితంలో జరిగించి తీరుతాడు. భూమి ఆకాశాలు గతించినా ఆయన మాటలు గతింపవు, ప్రభు నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన మాట శక్తి కలిగింది. అబ్రహాం లాగా నీవు కూడా దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు నడిస్తే నీ జీవితంలో కూడా ప్రభు ఆశ్చర్య కార్యాన్ని చేయగలడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైన యోబు జీవితంలో కూడా ఎన్నో కోల్పోతాడు, ఎన్నో నష్టపోతాడు. అయితే అతడు విశ్వాసంతో దేవుని యొక్క మాటను పట్టుకొని దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు నడిచినప్పుడు దేవుడు ఆయన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేశాడు. విశ్వాసంతో ఓర్పుతో నిరీక్షణతో యోబు కోల్పోయిన వాటన్నింటికీ రెండంతలుగా పొందుకున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఏది కోల్పోయినా కూడా దేవుని వాగ్దానం గనుక నీకుంటే, దేవుని వాగ్దానాన్ని నువ్వు పట్టుకొని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే, దేవుని వాగ్దానాన్ని నువ్వు మాటిమాటికి జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు. హల్లెలూయా. ఈ విశ్వాస జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఓర్పు సహనము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఓర్పు నీకు శుభప్రదమైన నిరీక్షణ కలగజేస్తుంది. ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమండి. ఈ రోజుల్లో ఈ బిజీ కాలంలో చాలామంది ఓర్పు లేక సహనం లేక దేవుని సన్నిధిలో ఎదురు చూడలేక విశ్వాసంలో బలహీనలైపోతున్నారు, విశ్వాస జీవితంలో నుండి తప్పిపోతున్నారు, వెనుకకు జారిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ తల్లి చెల్లి ఓపిక తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేయగలడు. నీ జీవితంలో ఈ ప్రభు గొప్ప కార్యాలు దేవుడు చేయగలడు. ఈ 2019 సంవత్సరాన్ని దేవుడు నీ కొరకు నిశ్చయంగా ఆశీర్వదించి తీరుతాడు. ఓపికతో ఓర్పుతో దేవుని సన్నిధిలో మనం సాగవలసి ఉన్నది. హల్లెలూయా. ఓపిక ఓర్పు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైందండి. ఒకసారి మీరు చూడండి, పుట్టగొడుగులు తెలుసు కదండి మీకు, పుట్టగొడుగులు 2 రోజుల్లో పెరిగిపోతాయి, కానీ పుట్టగొడుగుల వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అదే టేక్ కర్ర అని చూడండి, అది ఎన్నో సంవత్సరాలకు ఆ కర్ర ఎదిగి ఫలించి బలాన్ని పొందుకుంటుంది. మీరు చూసారా, ఒక ఇంటి నిర్మాణాన్ని మనం గుర్తు చేసుకుంటే పుట్టగొడుగుల తలుపులు ఎవరు పెట్టరు కదండి, టేక్ కర్రలే వాడతారు. కాబట్టి శ్రేష్టమైనవి కావాలంటే కొంచెం సమయం తీసుకోవాలండి, కొంచెం సమయం పడుద్ది. హల్లెలూయా. అట్లాగే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఓర్పుతో ఉండాలి, ఓర్పుతో ఉండాలండి.
చైనా దేశంలో మనం జ్ఞాపకం చేసుకుంటే బాంబు ట్రీ, వెదురు కర్ర లాంటి ఒక పెద్ద కర్రను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఈ ఈ విత్తనాన్ని, కర్రను మనం నాటితే 5 సంవత్సరాల వరకు అసలు ఏ మార్పు మనకు కనిపించదు. ఏ చెట్టు కానీ, ఏ మొలక కానీ, మొక్క కానీ కనిపించదండి. 5 సంవత్సరాలు భూమి అంతా అసలు ఏమి మనకు కనిపించదు. కానీ కేవలం 5వ సంవత్సరం దాటిన తర్వాత 90 రోజుల్లో ఈ బాంబు ట్రీ కేవలం 90 రోజుల్లో 90 అడుగుల ఎత్తు పెరుగుతుందండి. హల్లెలూయా. చూసారా, 3 నెలల కాలంలో 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది చెట్టు. అంటే 5 సంవత్సరాలు ఆ విత్తనం ఎక్కడున్నది? అది భూమిలో ఉన్నది. భూమిలో ఉన్నంత మాత్రాన, అది మనకు కనబడనంత మాత్రాన అది లేదు అని అర్థం కాదు కదా. అయితే ఆ విత్తనము ఎదిగి వర్ధిల్లడానికి 5 సంవత్సరాలు లోపల దాన్ని వేర్లు విస్తరిల్లుతున్నాయి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాగే ఆలస్యం అవుతుందేమో, నువ్వు కలవరపడొద్దు, కృంగిపోవద్దు. దేవుడు నీకు చేసిన వాగ్దానము ఒకవేళ నీ జీవితంలో ఆలస్యం అవుతుందేమో, నువ్వు ఏ విషయంలో కూడా బలహీనురాలవు కావద్దు. ఆయన తన మాటల్ని నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. చూసారండి, చూడండి, ఏదైనా మీరు టిఫిన్ చేశారనుకోండి, ఇంట్లో ఒక మ్యాగీ చేశారు, పిల్లలకు మ్యాగీ చేస్తారు కదండి, 2-3 నిమిషాల్లో మ్యాగీ అయిపోద్ది వంటకం. అదే మీరు బిర్యానీ చేయాలనుకోండి, దాదాపు ఒక పూట మాంసం తేవాలి, కొట్టుకెళ్ళాలి, సరుకులు సామాన్లు అన్నీ సిద్ధపరచుకోవాలి. మరి స్త్రీలు ఎంతో కష్టపడి దాదాపు రోజులో ఒక పూట పడుద్ది కదండి. అట్లాగే చూడండి, మీరు టిఫిన్ ఏదో ఒక ఉప్మా చేశారనుకోండి, ఈ ఉప్మా చేస్తే ఏమవుద్దండి, ఓ 10 నిమిషాలు ఉప్మా తయారైపోద్ది కదా. అలాగే వడ కానీ బజ్జి కానీ చేయాలంటే ఆ రాత్రంతా పిండి నానబెట్టి అంటే ఈ విలువైనవి చేయాలంటే మనకు సమయం తీసుకుంటుంది. అట్లాగే నీ జీవితంలో కూడా దేవుడు ఎందుకు సమయాన్ని తీసుకుంటున్నాడంటే, ఆయన విలువైనది నీకు ఇవ్వాలని, విలువైన కార్యం నీ జీవితంలో జరిగించాలని దేవుడు సమయాన్ని తీసుకుంటున్నాడు. ఈ విషయంలో నువ్వు కృంగిపోవద్దు, వెనుకంజ వేయొద్దు, ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఎబ్రీ 13:36 రాయబడింది కదా, మీరు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుని నిమిత్తం, నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడు నిమిత్తం నీకు ఓర్పు అవసరమై ఉన్నదని. ఓర్పుతో నీవు దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఓర్పుతో దేవుని వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్తున్న నీవు ఇప్పుడే ఒక మంచి తీర్మానంలోనికి రా. ఈ 2019 సంవత్సరమును ప్రభు నీ కొరకు ఆశీర్వదించాలని, నీ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఎలాంటి కృంగిన స్థితిలో ఉన్నావేమో, నెమ్మది లేని స్థితిలో ఉన్నావేమో, అనారోగ్యంతో కుమిలిపోతున్నావేమో, ఆశలన్నీ అడియాశలై జీవితమంతా శిథిలమైపోయి నెమ్మది లేక, సమాధానం లేక, ఆదరించేవారు లేక తల్లడిల్లిపోతున్నావేమో, ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. ఈ ప్రేమగల దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని ఆయన ఎన్నడూ మర్చిపోడు, ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. తన కార్యాల్ని దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో జరిగించి తీరుతాడు. హల్లెలూయా. అయితే ఏం చేయాలండి? మన మనస్సు మారి నూతనం కావాలి. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. దేవుని వాక్యానికి నువ్వు బానిసవు కావాలి. ఆయన వాక్యాన్ని మాటిమాటిగా ధ్యానించడం అంటే ఏంటో తెలుసా? ఎక్కువగా దేవుని వాక్యాన్ని ఆలోచించడమే ధ్యానించడం. దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని మాటిమాటికి ఆలోచించు, దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని ధ్యానించు. దివారాత్రులు దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఆ వాక్యము నీ జీవితంలో క్రియ చేస్తుంది. దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందండి! మనం చూస్తున్న ఈ భూమి, ఆకాశము, సమస్త సృష్టి కూడా దేవుని యొక్క మాట వలన నిర్మించబడ్డాయి. దేవుని మాట వలన ఈ సృష్టి నిర్మాణమైంది. అదే రీతిగా నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం సృష్టిస్తుంది, దేవుని యొక్క వాక్యం పనిచేస్తుంది. అయితే ఏం చేయాలి? నీ మనస్సు మారాలి, నీ మాట కూడా మారాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడని, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని, దేవుడు నన్ను పైకి తెస్తాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు తన మాటను స్థిరపరచగలడు. హల్లెలూయా. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఒకవేళ మీరు అమెరికా దేశానికి వెళ్ళారనుకోండి, 2,000 నోట్ పట్టుకొని వెళ్ళి ఒక చాక్లెట్ ఇవ్వంటే ఆ షాప్ అతను ఇవ్వడు కదా. అట్లాగే బ్రిటన్ దేశానికి, ఇంగ్లాండ్ వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళి 500 రూపాయలు ఇచ్చి ఒక చిన్న చాక్లెట్ ఇవ్వండి, వారు ఇవ్వరు కదండి. ఎందుకు? ఆ కరెన్సీ అక్కడ చెల్లదు కదా. నువ్వు అమెరికా దేశానికి వెళ్తే నీ చేతిలో డాలర్ ఉండాలి, ఇంగ్లాండ్కి వెళ్తే నీ చేతిలో పౌండ్ ఉండాలి. అంటే ఈ కరెన్సీ వేరు, ఆయా దేశాల కరెన్సీ వేరు. అట్లాగే మన జీవితంలో కూడా నువ్వు పరలోకం నుండి పొందుకోవాలంటే నీకు విశ్వాసం అనే కరెన్సీ ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం అనేది కరెన్సీ లాంటిదండి.
ఈ విశ్వాసం ద్వారానే పరలోకంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి నువ్వు పొందుకోగలవు. దేవుని వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోగలవు. దేవుని యొక్క మాటను బట్టి నీకు మేలు కలుగునుగాక. ఓపికతో ఎదురుచూడు. దేవుని నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాగలడు. ప్రభు ఈ మాటను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీకు స్తోత్రం. ఈ మాటలు విన్న ఈ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యాలు విన్న ప్రతి బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకొని వీరికి కావలసిన నీ సహాయాన్ని ధారాళముగా దయచేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.